మా అనుబంధం ఇప్పటిది కాదు, నా కెరీర్ బిగినింగ్ నుంచి అంటే మెడ్రాస్లో మేము ఉన్న రోజుల నుంచి కూడాను మా అనుబంధం కనిపిస్తూనే ఉంది. ఈరోజు కూడా నాతో ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనే దానికంటే మా కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా, వాడింట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మా ఇరువురు కుటుంబాలు కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటాయి. ఆయన నాతో ముఠా మేస్త్రి అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన అడిగి అడగగానే నేను డేట్ ఇచ్చి ఎంకరేజ్ చేశానని ఇప్పటికీ ఆయన చాలా సంతోషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే టైమ్లీగా నాకు ఆ సినిమా చేసి నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కలగజేసావంటూ ఆయన తన ప్రేమను తెలియజేసుకుంటుంటారు. ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆప్యాయత ఆపేక్షలతోటి నేను ఎక్కడున్నా సరే ఊరారా బాబాయ్ అని పలకరించే మా శేఖర్ బాబు గారు ఇక లేరు అంటాం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. శేఖర్ బాబు గారు చనిపోయారు. ఆయన ప్రొడ్యూసరు, అంటే మాకు చిన్నప్పుడు ముఠా మేస్త్రి సినిమా ఈ సినిమా ప్రొడ్యూసర్ అన్నమాట. కొన్ని సినిమాలు చాలా సినిమాలు తీశారు. మోర్ దెన్ ప్రొడ్యూసర్ మాకు బాగా తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. అంటే మా మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు మేము అందరూ కలిసి పెరిగామన్నమాట. పొద్దున మెసేజ్ ఉన్న వెంటనే చాలా చాలా బాధ వేసింది. పాపం శేఖర్ గారు లేరు, కానీ వాళ్ళ వైఫ్, ఆంటీ ఫేస్ అసలు నా మనసు అంటే ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా ప్రాపర్ నేనేం మాట్లాడుతున్నా నేను కరెక్ట్గా మాట్లాడలేదు నాకు అర్థమవుతుంది. కానీ యాక్చువల్ నాకు మాటలు లేవు. పాపం ఆవిడ చూస్తుంటే మాత్రం నా మనసు ఆవిడ పట్టుకున్నప్పుడు ఆంటీ ఎలా ఉన్నారు పట్టుకున్నప్పుడు ఆవిడ అంటుంది బాబు ఇంకా నేను భయం దేనికి బతకాలి అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసిందండి. ఆంటీ తప్ప అంటే మీరు అలా మాట్లాడకూడదు మీరు అంటే మాకు బాగా చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడ కండోలెన్సెస్ టు హర్ అండ్ వాళ్ళ అబ్బాయి కిషోర్ అండ్ వాళ్ళ అమ్మాయి లావణ్య అందరం బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఐ విష్ ద ఎంటైర్ ఫ్యామిలీ కండోలెన్సెస్. థ్యాంక్ యూ. మీరు సోల్ దర్శనం లో అనేక ప్రాముఖ్యమైన పాత్రలు చూసినటువంటి మంచి మిత్రుడు కేసీ శేఖర్ బాబు గారు ఇక్కడ లేరు అని చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తిగా ఆయనతో నాకు ఉన్న పరిచయం దాదాపుగా 40 ఏళ్ళకి పైగా. నేను ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో ఉన్నప్పటి నుంచి వారితో నాకు పరిచయం. వాళ్ళ నాన్నగారు సినిమా డిస్ట్రిబ్యూటర్గా జ్యోతి ఫిలిమ్స్ అనే సంస్థ ద్వారా అనేక చిత్రాలని పంపిణీ చేసేవారు. ఆ రోజు నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో నాకంటే ముందుగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడం నిర్మాణం అవడం జరిగింది. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటిసారి నాకు తీసినటువంటి మేకప్ టెస్ట్ కూడా వారి స్టూడియోలో వారి సినిమాలో జరుగుతున్న షూటింగ్ జరుగుతున్నప్పుడే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మంచి మిత్రులుగా కనిపెట్టుకునే ఉన్నాం. కేసీ శేఖర్ బాబు గారు 15 సంవత్సరాల క్రితం సినిమాలో ఆయన సీఎం క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ని నేను చాలా ఆప్యాయంగా సీఎం గారు అని పిలిచేవాడు తప్ప శేఖర్ బాబు అని ఎప్పుడు పిలిచేవాడు అని చాలామందికి పరిచయం చేసినప్పుడు చెప్తూ ఉన్నాయి. మిగిలిన సీఎంలందరూ కొంతకాలంలో ఉండొచ్చు, కొంతకాలం తర్వాత రిటైర్ అయిపోవచ్చు, కానీ మా సీఎం గారు మాత్రం పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అప్రిషియేట్ చేయండి ఆయన సీఎం అని చెప్తూ ఉండేవాడిని. అలాంటి మంచి వ్యక్తి, అనేక మంచి సినిమాలు తీశారు. అలాగే ఫిలిం ఛాంబర్లో ఛాంబర్ అధ్యక్షుడు గారు, ఛాంబర్ కార్యదర్శి గారు అనేక సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసేవాడిని. ఏ రోజున ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఉన్నాను అని ముందుకు వచ్చేవాడి. రాత్రి సడన్గా నిన్న సాయంత్రం కూడా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆయన సినిమా కూడా కొంతసేపు చూసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్తో అన్న అంటే కొంచెం బీపీ ఎక్కువగా ఉన్నట్టుంది అని అప్పుడప్పుడు అట్లా అంటూ ఉండేవారు. బీపీ తర్వాత ఆయన పడుకోవటానికి ముందు స్టడీ రూమ్ ఉన్నాయి, ఆ స్టడీ రూమ్లో కూర్చొని ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా ఏదైనా చదువుకోవాలన్నా అక్కడ కూర్చొని చేసుకుంటాం. రాత్రి కూడా అలాగే స్టడీ రూమ్లో వర్క్ చేసుకుంటే తెల్లవారుజామున 3:30 ఇప్పుడు ఆవిడకి మెలకు వచ్చి చూస్తే పక్కన లేరు ఇక్కడ
స్టడీ రూమ్లో ఇంకా అక్కడే కూర్చున్నట్టున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కింద పడిపోయి ఉన్నారు, చేతికి బీపీ మిషన్ కూడా కట్టుకోండి. అంటే అప్పటికే ఆయనకి బీపీ వచ్చిందని అనుమానం వచ్చినట్టుంది. బీపీ చూసుకోవడం కోసం చేతికి ఆ బీపీ మిషన్ కూడా కట్టుకున్నారు. ఆ సమయంలోనే పోయారనుకుంటా, సరిపోయేటప్పటికి చేతికి ఆ బీపీ మిషన్ కూడా అలాగే ఉంది. అప్పుడు డాక్టర్ వచ్చి చూసి వెంటనే చనిపోయి కూడా 12 లోపే చనిపోయి ఉంటారండి చెప్పి డాక్టర్ నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా శేఖర్ బాబు అని పేరు పెట్టుకున్నాను. నిన్న శివరాత్రి రోజున ఆ శివాలయంలో ఆ శివుల్లో ఐక్యమైపోయారనిపించింది. ఒక మంచి శుభ గడియల్లో చనిపోయాడైన బాధను ఎవరో ఏమీ మార్చలేం కానీ ఒక మంచి సమయంలో మంచి పండగ రోజున ఆయన దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు అని అనుకున్నప్పుడు మాత్రం కొంత సంతృప్తి కలిగింది. ఒక మంచి మిత్రుడు కొద్దిగా ఇలాంటి మంచి మిత్రుడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ మంచిపోయే ఒక మంచి మిత్రుడు పరిశ్రమ నష్టపోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళ అబ్బాయి మెడ్రాస్లో ఉన్నారు, మరి కాసేపులో ఆయన ఇక్కడికి వస్తారు. అలాగే వాళ్ళ అమ్మాయి అమెరికాలో రేపు రాత్రి పెడతారు. కర్మకాండలన్నీ కూడా బహుశా దహన సంస్కారం అయింది కూడా ఎల్లుండి జరుగుతుంది. నా ప్రగాఢ సానుభూతి చిరకాల మిత్రుడు, ప్రముఖ నిర్మాత, ప్రముఖ పంపిణీదారుడు, విజయవాడ నుంచి వచ్చిన మొట్టమొదటి పంపిణీదారుడు, నిర్మాత, మృదు స్వభావి శ్రీ శేఖర్ బాబు గారి అకాల మరణానికి చింతిస్తూ పరిశ్రమకి ఎంతో లోటు. మల్లె పువ్వులాగా ఎవరనుకు మాలైనా నేను ఉంటానని ఉండే గొప్ప వ్యక్తి వాళ్ళు లేకుండా వెళ్ళిపోవటం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి. థ్యాంక్ యూ. శేఖర్ బాబు గారు లాంటి మంచి మనిషి చనిపోవటం ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా నాలాంటి ఎంతోమంది మిత్రులకు కూడా తీరని లోటు. మా విజయవాడలో నా చిన్నతనం నుంచి నాకు ఆయనతో చాలా పరిచయం. మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. ఇప్పుడు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండే శేఖర్ బాబు, ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ బాబు. శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఆయన కాలం చేయటం అన్నదే స్నేహితులందరికీ ఎంతో బాధ అయినా కూడా ఒక రకంగా ఆయన డైరెక్ట్గా ఈ మంచి రోజునాడు శివుని దగ్గరికే వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య కేసి శేఖర్ బాబు గారు అకాల మరణం మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది. ఆయనకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి చెన్నైలో ఉంటారు, ఇప్పుడే వచ్చారు. అమ్మాయి అమెరికాలో ఉన్నారు, రేపు నైట్కి వస్తారు. కాబట్టి సోమవారం ఉదయం ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు చేసి అలాగే సోమవారం 11 గంటలకి ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినీ ఇండస్ట్రీ వాళ్ళ దర్శనార్థం పాదయోదేహాన్ని అక్కడి నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. కాబట్టి మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరం సోమవారం రోజు ఆయన పాదయోదేహాన్ని చూసేదానికి కుదురుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.